అందరికీ నమస్కారం. లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు ముదిగొండ చందు శర్మ. ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం అసలు భస్మం అంటే ఏమిటి. చాలామంది భస్మాన్ని పెట్టుకుంటూ ఉంటాం. భస్మం పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుని ఉంటాం. అలంకారానికి మనం పెట్టుకుంటూ ఉంటాం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మనం భస్మధారణ అంటూ చేస్తూ ఉంటాం. అసలు భస్మం అంటే ఏమిటి? పరమేశ్వరుడు భస్మాన్ని ఎందుకు ఇష్టపడతాడు? ఇంత ఐశ్వర్యం ఉండగా, ఇవన్నీ ఉండగా భస్మాన్నే ఎందుకు ధరిస్తాడు పరమేశ్వరుడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దక్ష ప్రజాపతి మహాయజ్ఞాన్ని చేస్తుంటాడు. దక్ష ప్రజాపతి నవబ్రహ్మలలో ఒక్కడైనటువంటి వాడు. అతను చేస్తున్నటువంటి యాగం దక్ష యాగం అంటారు. ఇది నిరీశ్వర యాగం. అంటే ఈశ్వరుడు లేకుండా, ఈశ్వరునిపై అహంకారంతో ఈశ్వరుని పిలవకుండా యాగాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి లోకాలందరికీ కూడా ఆహ్వానం వస్తుంది. ఆహ్వానంతో ప్రతి ఒక్క లోకము కూడా సకుటుంబ సపరివారంగా లోకముల యొక్క సమేతంగా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడా. మూర్తిత్రయములలో, అంటే మూర్తిత్రయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూర్తిత్రయం, వీళ్ళని త్రిమూర్తులు అంటారు కదా, వీళ్ళకు కూడా అందులో ఈశ్వరుడికి తప్ప మిగతా బ్రహ్మలోకానికి విష్ణులోకానికి కూడా ఆహ్వానం వస్తుంది. వాళ్ళు తప్పకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన నవబ్రహ్మలలో ఒక్కడు, దక్ష ప్రజాపతి ఆయన. అలాంటి ప్రజాపతి యాగం చేసేటప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సినటువంటి ధర్మం ప్రతి ఒక్కరికి ఉంది. అప్పుడు బ్రహ్మలోకానికి కూడా ఆహ్వానం వస్తుంది. బ్రహ్మదేవుడు కూడా సరస్వతి సమేతుడై బయలుదేరి వెళ్ళిపోతాడు. వైకుంఠలోకానికి కూడా ఆహ్వానం వస్తుంది. మహాలక్ష్మి, మామూలుగా సాధారణంగా లక్ష్మీ అమ్మవారికి ప్రతి ఒక్క ఆడవారికి సహజంగా ఏమిటంటే అలంకారం అంటే చాలా ప్రియం. లక్ష్మీ అమ్మవారికి అత్యధికమైనటువంటి ప్రియం. ఆవిడ సమస్తమైనటువంటి ఆభరణాలతో అలంకరించేసుకుని విష్ణుమూర్తి సమేతంగా, విష్ణుమూర్తితో దక్షయాగానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే కైలాసం. అలా వెళ్తూ ఉండగా లక్ష్మీదేవి కైలాసాన్ని చూసి, అయ్యో దక్ష ప్రజాపతి చేస్తున్నాడు, వీరికి ఆహ్వానం రాలేదు కదా, ఒక్కసారి పాపం పార్వతీదేవి ఏమనుకుంటుందో ఏమో, మంచి చెడు తెలుసుకుందామనుకుని భర్తతో అంటుంది రేవి శ్రీ మహావిష్ణువుతో, స్వామి అలా ఒక్కసారి కైలాసానికి వెళ్ళొస్తాను, మంచి చెడులు ఏమిటో తెలుసుకొని వాళ్ళ తల్లిగారు ఆయనకి దక్షుడి యొక్క భార్యకు తెలియజేస్తాను, ఒక్కసారి వెళ్ళొస్తాను మీరు అనుమతిస్తే అని విష్ణుమూర్తిని అడుగుతుంది. అడిగేసరికి సరే వెళ్ళిరా అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణువు కైలాసానికి బయటే ఉంటాడు. మహాలక్ష్మి ఆ సమస్తమైనటువంటి ఆభరణాలంకృతురాలైపోయి కైలాసం లోపలికి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే పార్వతీదేవి ఎదురుగా వస్తుంది, సతీదేవి ఎదురుగా వస్తుంది. రాగానే లక్ష్మీదేవిని చూసినటువంటి ఆ సతీదేవి, అబ్బా మహాలక్ష్మి ఎంత అందంగా ఉన్నావు, నిన్ను చూస్తే నాకు ముచ్చటగా ఉంది, ఎంత సుందరంగా ఉన్నావంటే నా దిష్టే తగులుతుందేమో అని ఆ లక్ష్మీదేవిని ఆవిడ పొగుడుతుంది. ఆవిడ యొక్క అందానికి ముగ్ధురాలైపోతుంది సతీదేవి. సతీదేవి అత్యధికమైనటువంటి సౌందర్యవతి, దక్ష ప్రజాపతి కుమార్తె, పరమేశ్వరుని యొక్క భార్య. అలాంటి సతీదేవికి లక్ష్మీదేవిని చూస్తే అంత మనస్సంతా ఆహ్లాదకరంగా ఉంటుందట. అంత అందంగా ఆవిడ ముస్తాబయ్యి. సరే లోపలికి వస్తారు, ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు, అయిపోతుంది, కైలాసం నుంచి వెళ్ళిపోతారు. ఆవిడ కూడా మంచి చెడులు అడుగుతుంది. లక్ష్మీదేవి మరలా దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యాగానికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఈవిడకి తన తండ్రి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళాలనిపించదు, కానీ లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలనుకుంటుంది. అయ్యో నేను కూడా అలాగా సర్వాభరణాలు అలంకరించుకుంటే నేను ఎలా ఉంటాను అని సహజంగా ఆడవారికి మనస్సులో ఉంటుంది. పక్కవారు అలంకరించుకుంటే నేను కూడా అలంకరించుకుంటే ఎలా ఉంటాను అనేటువంటి సహజ లక్షణం స్త్రీలో ఉంటుంది సర్వసాధారణ. అలా సతీదేవి కూడా తన తండ్రి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళాలనుకోదు, కానీ తాను లక్ష్మీదేవిలా అలంకరించుకుంటే నేను ఎలా ఉంటానో చూసుకోవాలనుకుంటుంది అని అనుకుని
కైలాసమంతా వెతుకుతుంది. ఎక్కడ ఇంత ఇంత బంగారం కూడా కనబడదు, ఇంత ఆభరణం కూడా కనిపించదు, అంతా భస్మమే ఉంటుంది. కైలాసం అంతా శ్మశానం కదా, కైలాసం అంటే ఏమిటి? అంతా భస్మమే, ఎక్కడ చూసినా భస్మమే, ఎక్కడ చూసినా భస్మం. అదంతా చూసి, భస్మాన్ని చూసి ఆభరణాలు ఎక్కడా దొరకక ఆవిడకి చిరాకు వస్తుంది. చిరాకు వచ్చేసి కాస్త మనస్సు చిమురుస్తుంది. ఆవిడ చిరాకు పడడానికి పరమేశ్వరుడు గమనిస్తాడు. ఈవిడ చిరాకు పడ్డ విషయాన్ని పరమేశ్వరుడు గమనించి తపస్సులో నుంచి బయటకు వస్తాడు. వచ్చేసి, ఏమి సతీదేవి, ఎందుకు నీ మనస్సు అంతగా, ఎందుకంటే మనశ్శంకరుడు ఆయనే కదా, తన మనస్సులో ఆయనే ఉన్నాడు కదా. ఈవిడ ఈవిడకి చింతన కలిగితే ఆయన కలిగినట్టే కదా, సగభాగం అయిందే కాబట్టి ఆయన తపస్సులో నుంచి బయటకు వచ్చి ఇలా అడుగుతాడు, ఏమి సతీదేవి, ఎందుకు నీ మనస్సు అంతా ఆందోళనకరంగా ఉంది, ఏమి విషయం అని అడుగుతాడు. ఆయనకు తెలియదా? ఈవిడికి కూడా తెలుసు, కానీ లోకానికి విషయం తెలియజేయడం కోసం అలా అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ఆ మహాలక్ష్మి, ఆ యొక్క సతీదేవి ఈ విధంగా అంటుంది, ఇప్పుడే మా తండ్రి గారు చేస్తున్నటువంటి యాగానికి లక్ష్మీదేవి బయలుదేరి వెళ్తుంది. ఎంత అందంగా ముస్తాబయ్యిందో, నాకలాగా ముస్తాబవ్వాలని ఉంది. నా తండ్రి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళాలని లేదు, కానీ మీరు ఎక్కడ ఉంటే నాకు అది ఏ యోగ్యము, కానీ అలా ముస్తాబ అవ్వాలని నాకుంది. కానీ ఇక్కడ అంతా భస్మమే, ఈ భస్మం వల్ల ఏమి ఉపయోగము? ఇంత ఐశ్వర్యం ఉండగా ఐశ్వర్యాన్ని ధరించవచ్చు కదా, మీరు కూడా ఇంత భస్మాన్ని, ఇదంత ఈ భస్మాన్ని ధరిస్తే ఏమి ఉపయోగం అన్నాడు. ఆవిడకు తెలియదు ఆ భస్మం వల్ల ఏమి ఉపయోగం, కానీ లోకానికి తెలియజేయడం కోసం అలా అడుగుతుంది. ఈ పాడు భస్మము అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది, ఏమిటి భస్మము, ఎక్కడ చూసినా భస్మమే అని భస్మంపై చిరాకు పడుతుంది. పడేసరికి పరమేశ్వరుడు అంటాడు, అంతే కదా, నువ్వు ఆభరణాలు అలంకరించుకోవాలి, అంతే కదా, ఈ భస్మం వల్ల ఏం ఉపయోగం లేదంటావు, అంతే కదా అనుకొని ఈ భస్మాన్ని తీసుకొని పక్కనే కుబేరుడు ఉంటాడు కదా, మన పక్కిల్లే కదా కుబేరుడు, అంటే ఉత్తరాన ఈయన ఈశాన్యం, మనం ఈశాన్యంలో ఈశ్వరుని ఆవాహన చేస్తాం, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు, ఉత్తరంలో అది అలకాపురం అని అంటారు, కుబేరుడు ఆ స్థలం, మన పక్క ఇల్లే కదా, వెళ్ళు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయి భస్మాన్ని తీసుకొని వెళ్ళు, ఎంత ఐశ్వర్యం అయితే ఈ భస్మానికి తూగుతుందో ఆ ఐశ్వర్యం అంతా ధరించు అని అంటాడు పరమేశ్వరుడు. ఈ మాటలు పక్కవాడి అతనికి, ఆ యొక్క అలకాపురీశ్వరుడికి, కుబేరుడికి వినపడతాయి. వినపడేసరికి ప్రత్యక్షమైపోతాడు. అనేకమైనటువంటి ఆభరణాలు రాబట్టుకొని, అయ్యా నా మీద ఏమిటి పరీక్ష, మొత్తం అష్టనిధులను కూర్చోబెట్టిందే నీవు, నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చి ఈ అష్టనిధులకు అధిపతిని చేసినటువంటి వారే మీరు, ఇలా నన్ను పరీక్షించడం ఏమాత్రం తగునా పార్వతి అని చెప్పి ఆ పార్వతీదేవి కాళ్ళపై అలా పడతాడు, పరమేశ్వరుడు కాళ్ళపై అలా పడిపోతాడు. ఇదిగో ఐశ్వర్యం, అనేకమైన ఐశ్వర్యం తెచ్చాను, నా అష్టనిధులను కూడా వదులుకుంటాను, కానీ ఇంత భస్మానికి కూడా వెలకట్టలేను అని చెప్పి అని అంటారు. అనేసరికి, ఏమిటి ఈ భస్మంలో అంతగా ఏముంది, అంత ఐశ్వర్యానికి తూగనంత ఐశ్వర్యానికంటే ఎక్కువ ఈ భస్మంలో ఏముంది అని అడుగుతుంది సతీదేవి. అమ్మా మీకు తెలియందా అంటాడు కుబేరుడు. లేదు తెలియాలి, నాకు తెలియదు అని అంటుంది ఆవిడ. సరే ఆ భస్మం అలా పట్టుకో. కుబేరుడి చేతిలో అనేకమైన నగలు ఉంటాయి. వెంటనే అగ్నిని పిలిపిస్తాడు పరమేశ్వరుడు. అగ్ని ప్రత్యక్షమనగానే వెంటనే అగ్నీశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు. కుబేరుడి చేతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలన్నింటినీ ఒకసారి ముట్టుకోని అంటాడు. కుబేరుడి చేతిలో అనేకమైనటువంటి ధనాగారం అంతా ఉంటుంది, అనేకమైన ఐశ్వర్యం ఉంటుంది, వజ్ర వైఢూర్యాభరణాలు అన్నీ ఉంటాయి, వాటన్నింటినీ అగ్ని ఒక్కసారి ఇలా తగులుతాడంత అంతా ఏమైపోతుంది? ఎంత ఐశ్వర్యం అయినా సరే అగ్ని ముట్టుకుంటే ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అలా అంత భస్మం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది నందీశ్వరుడికి ఇస్తాడు. నంది భస్మాన్ని తీసుకురా అంటాడు. నంది భస్మాన్ని తీసుకొస్తాడు. ఇంత భస్మాన్ని తీసుకొచ్చి అగ్నికి ఇవ్వమని చెప్తాడు పరమేశ్వరుడు. నంది తీసుకొచ్చినటువంటి భస్మాన్ని అగ్ని ముట్టుకుంటాడు. ఏమవుతుంది? భస్మాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? భస్మం మళ్ళీ భస్మమే అవుతుంది, బూడిద మళ్ళీ బూడిదే అవుతుంది. ఏ ఐశ్వర్యమైనా భస్మం కావాల్సిందే తప్ప భస్మం ఏది కాదు. భస్మం శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ లోకమంతా ఆయన ముందు పుట్టింది, లోకమంతా ఆయన ప్రళయంలో భస్మం అవ్వాల్సింది, తర్వాత మళ్ళీ ఆయనే సృష్టిస్తాడు, కానీ తాను ఏది కాడు, అందుకే తాను శాశ్వతుడు. అనేకమైనటువంటి సృష్టింతా భస్మం అవుతుంది, కానీ భస్మం ఏది కాదు. భస్మాన్ని ఎన్నిసార్లు దహించినా అది భస్మమే అవుతుంది. కాబట్టి భస్మాన్ని శాశ్వతమైనటువంటి వాడు శాశ్వతమైనటువంటి దాన్నే ధరిస్తాడు. భస్మం వెనుక ఇంత ఆంతర్యం ఉంది. భస్మము శాశ్వతమైనది కనుక
భస్మాన్ని ధరిస్తే శాశ్వతమైనటువంటి ఉన్నతమైనటువంటి లోకాలు కైలాస సాహిత్యం కలుగుతుంది. మనలో కూడా శాశ్వత శోభ అంటే ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయేటువంటి శోభ కాకుండా ఈ రోజు వచ్చి సాయంత్రానికి మాయమైపోయేటువంటి శోభ కాకుండా భస్మాన్ని ధరించడం వల్ల శాశ్వత శోభ ఆత్మవికాసము ఆత్మశక్తి శాశ్వత శోభ మనలో కలుగుతుంది. కనుక భస్మాన్ని ధరించమని చెప్తారు. భస్మం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అందరికీ నమస్కారం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఎక్కడ రక్షింపబడుతుందో ఆ ధర్మమే మనల్ని రక్షింపజేస్తుంది. అలా శాస్త్రంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ధర్మ విషయాలను శాస్త్రపరమైనటువంటి విషయాలను తెలియజేసే ఏకైక వేదిక తమసోమా జ్యోతిర్గమయ. ఈ లియో డివోషనల్ ఛానల్ ద్వారా తమసోమా జ్యోతిర్గమయ అనే ప్రోగ్రాం ద్వారా అనేక మంది భక్తులకు భగవంతుని యొక్క విషయాలను శాస్త్రవచనంగా తెలియజేస్తూ అఖండంగా శోభిల్లబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ తమసోమా జ్యోతిర్గమయ అనే వేదికపై వస్తున్నటువంటి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా వీక్షించి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రుడై తరించాలనేదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ కూడా తమసోమా జ్యోతిర్గమయ అనే ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. లియో నెట్వర్క్, లియో డివోషనల్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. నమస్కారం.